సముద్ర తీరమునందు రామ లక్ష్మణ సుగ్రీవ అంగద జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నలుని ఒకవైపున, అంగదుని ఒకవైపున, జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు. ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాట్ల యందు మునిగినటువంటి రాముడు అలసినట్టుగా లక్ష్మణుని తొడపైన తలపెట్టి పండుకున్నాడు. అది పూర్ణిమ రాత్రి, కాని రాములకు అలసట లేదు. ఈ చెంత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి ఒక పరీక్షగా పూనుకున్నాడు. సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి లక్షణమే, అంగదుడు కూడాను ప్రవృత్తి లక్షణమే, జామవంతుడు ప్రవృత్తి లక్షణమే, నరుడు ప్రవృత్తి లక్షణమే, వీరుడు ప్రవృత్తి లక్షణమే. వీరందరినీ చేర్చుకుని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు. అంగదుణ్ణి పిలిచాడు. అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు, మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు. కాని సుగ్రీవుడు వచ్చి, స్వామి అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు. ఏమిటి ఆ మచ్చ అన్నాడు. ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు. సూర్యుడు భూమి చంద్రుడు ఒకే స్వరూపుడే. ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి. కనుక ప్రకృతి యందు ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడాను చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు. హనుమంతుణ్ణి పిలిచాడు. హనుమంత, ఈ చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు. రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు. ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుడి యందు అద్దం వలె కనిపిస్తుంటుండాలి అన్నాడు. కనుక చంద్రుడు ఒక అద్దం వంటివాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుండాలి అన్నాడు. అనగా సర్వత్రా రామచింతనే, రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు. ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా రామా 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 అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి. అతని వెంట నలుగురు పరిచారకులు. ఈ వానరుడు అక్కడనే అతన్ని ఆపివేశారు. నీవెవరు అని ప్రశ్నించాడు. నేను విభీషణుడు, నాకీ రాజ్యం పైన రోత పుట్టింది. మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి. సాక్షాత్ నారాయణుని కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు. ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు. నాకు ఏదీ అక్కర్లేదు. రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము. రామునికి నేను కేవలము శరణాగతుడను. అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు. కానీ ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు. సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు, స్వామి విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు నీ పాదముల చెంత వచ్చి రాలనుకుని ఆశిస్తున్నాడు. కాని ఇతని నమ్మతగినటువంటిది కాదు. ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపజేయడానికోసం వస్తున్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు. అప్పుడు హనుమంతుడు లేచి, రామచంద్ర, మీరెవరికి నీ శాస్త్ర పరిచయం లేదు, సత్సంగం యొక్క ప్రభావము లేదు, అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు. రాజుకు రెండు రకములైనటువంటి విరోధులుంటారు. మొదటి వారు తన సొంతపు జనులు, రెండవది పరదేశం వారు, సమీపస్థులు. ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు. కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు. ఇంకా ప్రక్కరాజ్యం వారు అనుకోవడానిక మనం ఈ లంకకు ప్రక్కరాజ్యం వారు కాదం. దీనిని బట్టి చూసినప్పటికీ మన యందు అతనికి ఏ విధమైనటువంటి దోషములు, ఏ విధమైన ద్వేషములు లేవు. కనుక ఇక్కడ ద్వేషభావములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అతని యొక్క భక్తి భావములకు మాత్రమే అవకాశమిచ్చి అనుగ్రహించండి అన్నాడు. ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు. విభీషణుని పిలిచాడు. ఈ జరిగినటువంటి విషయంనంతా విన్నవించమన్నాడు. రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు,
తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది రాజుకు తగినటువంటి లక్షణములు కాదు, కేవలం అల్పులకు తగినటువంటి ఒక బుద్ధులు ఇవన్నీ. అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు. నేను ఈ విధంగా రావణుతో వాదించుండగా రావణికి కోపం వచ్చింది, ఇంద్రజిత్తుకు కోపం వచ్చింది. ఇలాంటి మిత్రద్రోహి, సోదరద్రోహి, రాజ్యద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్లమన్నారు. ఇది నా యొక్క మంచి కోసమని భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను. కనుక నాకు ఆ లంకతో ఇంత సంబంధం లేదు. నాకు కావలసినటువంటిది భగవంతుడే. భగవంతుని యొక్క పాద సన్నిధిని చేరి నా జీవితం సార్థకం గావించుకోవాలనేటువంటి సంకల్పమే ప్రధాన సంకల్పము. నేను ఈనాడు కాదు, ఏనాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాము. ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు. నీ పాదములు తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు, ఆలు బిడ్డలు కూడాను నాకు అక్కర్లేదు, నాకు కావలసిన నీ పాద సన్నిధియే, నీ సేవా భాగ్యమే నాకు నిజమైనటువంటి భాగ్యము. ఇటువంటి ఘనమైనటువంటి భాగ్యం నాకుండగా ఈ అల్పమైనటువంటి ఆశలకు నేను ఎందుకు తల్లనొగ్గాలి అని విభీషణుడు చెప్పుకోగా దగ్గరికి పిలిచి, విభీషణ నీవు భయపడవద్దు, ఈ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు. ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు, నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను అని లక్ష్మణుని సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకాపట్టణముకు రాజుగా చేయండి అన్నాడు. విభీషణుడు ప్రార్థించాడు, స్వామి నేను రాజాభిమానంతో నేను రాలేదు, నాకు ఏ రాజ్యమూ నాకక్కర్లేదు, రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యము, ఆ రాజ్యములో నన్నొక వ్యక్తిగా నన్ను భావించండి, ఆ రాజ్యంలో నన్నొక దూతగా విశ్వసించండి, ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటుంటానన్నాడు. కాని రాముడు అంగీకరించక ఇంకా యుద్దము ప్రారంభమే కాలేదు, లంకకు రాజ్యాధిపతిగా చేశాడు. అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణుడిపైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రలు జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు. నిజముగా విభీషణ యొక్క హృదయము తెల్లని బట్టవలే ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుంది, నిజమైన భావంతో ఉన్నాడు, నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు. ఇతి తత్వాన్ని ఎందరు గమనిస్తే మాత్రము అది బయటపడుతుంది, పడదు. కనుక నేను రాముడు ఇతన్ని అంగీకరించి, నాయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను అని చెప్పేటప్పటికీ ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు. ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి. ఈ రాముడు సముద్ర తీరమును చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్దములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసునికి. ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి, అది కడితే కాని దీన్ని లంకను చేరడానికి వీలు కాదు. అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకుని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు. విభీషణుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు, రామచంద్ర ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది, కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటున్నంటే తప్పక ఈ సముద్రం మీకు దారినిస్తాడు, ఇది చక్కని మార్గమే, దీనికి వంతెన కట్టడము, దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది, సముద్రుడే అనుగ్రహించి దారినిచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు. దర్భచాపను పరుచుకున్నాడు రాముడు, కూర్చున్నాడు ఏకదీక్షతో. ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు, కానీ రాములకు ఓపిక తగ్గింది. ఇంకా అమ్మును తీశాడు, తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అమ్మును పట్టుకున్నాడు. కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి అనేటప్పటికీ అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు. రామచంద్ర నీవు సాక్షాత్ నారాయణమూర్తి, సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును,
పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నవో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను. నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి, వీటిని ఏమాత్రం కూడా భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి. గాలికి వీచే శక్తి ఉంటుండాలి, దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి. కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది. దీపం వెలగటము దీపం యొక్క సహజము, ఆర్చటము గాలి యొక్క సహజము. తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి. అదే విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును, నా కర్తవ్యం ఏమాత్రం కూడా విసర్జించక వక్రమైన మార్గం నేను అనుసరిస్తున్నాను. కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను, కానీ ఒక్కటి మాత్రం మీకు సహాయం చేస్తానన్నాడు. మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి, దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటానన్నా. దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు, సాక్షాత్ విశ్వకర్మ కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో. విశ్వకర్మ శిల్ప శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు, అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు, కాబట్టి నలుడిని పిలవండి అన్నారు. నలుడు పరిగెత్తొచ్చాడు, ఇది సత్యమే, నేను దీనిని నిర్మించగలను అన్నాడు. 100 మైళ్ల దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు స్వామి, నీ అనుగ్రహం ఉంటే 100 మైల్స్ కాదు ఇంకా 1000 మైళ్లు కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు. రేపటి దినమే ప్రారంభం అన్నాడు, ముహూర్తం పెట్టాడు. ఒక్కొక్క దినం 25 మైళ్లంతా రిజ్జులు కడుతూ వచ్చారు. ఈ వానరులంతా పోవటము, రాళ్లు తీసుకుని రావటము, ఈ రాళ్లు వేసేటప్పటికీ మునిగిపోతూ వచ్చాయి. సముద్రుడు అసత్యమాడినాడని సముద్రుడిపైన కోపం వచ్చింది. తిరిగి సముద్రుడు ప్రత్యక్షమై, రామచంద్ర, ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు, అన్ని మునిగిపోయేటువంటివే, తేలేది ఒక్కటే నీ నామము, సర్వమును కాలగర్భంలో కలిసిపోయేటువంటివే, కాకపోయినా రేపటికైనా కూడా నువ్వు సర్వులు కూడా ఇందులో మసి కలిపేటువంటి వారే, కనుక నీ నామం ఒక్కటే మునగనటువంటిది, ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు. ఒక్కొక్క రాతిపైన రామ 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 అని రాస్తూ అందులో పడవేశారు. కానీ ఆ రాళ్లు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి, తేలినాయి కానీ ఎక్కడికడో వెళ్తున్నాయి. తిరిగి హనుమంతుడు వచ్చి, సరి అయిన పద్ధతి కాదు చెప్పి, ఒక రాతిపైన రా మరొక రాతిపైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పన్నాడు. రామా అని రాళ్లంతా చేరుతూ వచ్చేసాయి. ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు, ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం. హనుమంతుడు గొప్ప భక్తుడు. ఈ భక్తిలో 3 రకములైనటువంటి భక్తి ఉంటుండాలి. నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము, ఇది సాధారణ భక్తి. అయితే నాలోనే నీవున్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది, ఇది మధ్య భక్తి. నేను అనేదే లేదు, అంతా నీవే అంతా నీవే, నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి. కనుక రామచంద్ర, నేను దేహాత్మభావం చేత నేను నీ దాసుడని మాత్రమే, జీవాత్మభావం చేత నేను నీ ప్రతిబింబముని, ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను, అంత ఇద్దరు ఒకటే, రెండవదే లేదు అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు. 4 దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది. వానరులందరూ కూడాను లంకను చేరారు. ఆ యొక్క లంకను చేరి ఇక ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు. ఈ సమయం లోపల సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. విద్యుజిహ్డు అనేటువంటి వాడిని పిలిచాడు. అతన్ని పిలిచి, నీ మాయను అందరికీ తెలుసును, ఈ మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్యుజిహ్డు ఒక్కడే ఆ లంకలో, ఇప్పుడు నీ యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి, రాములు వంటి శిరస్సునే ఖండించినట్టు తెచ్చుకునిరా, రాములను ముట్టడానికి వీలు కాదు కానీ ఆ శిరస్సు రాముల వలె ఉంటుండాలి, అతని అమ్ములన్నీ కూడా రాముని వలె ఉంటుండాలి, అన్ని తీసుకుని తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు. సీత ఆ శిరస్సును చూచింది, రావణుడు కూడా వెళ్లాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను, నా మాటను ఏమాత్రం కూడా నేను విశ్వసించలేదు, నిరంతరం రామా 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 అని నీవు చింతిస్తూ వచ్చావు, రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాడు. నమ్మలేకపోయింది, కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది.
రెండు చేతులు జోడించింది. రావణ నీవు నాకొక సహాయం చెయ్యాలి. రామ శిరస్సు ఇక్కడ వచ్చింది, కానీ దేహం అక్కడ ఉంటుండాలి. నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండినీ కాల్చివేయండి, అదొక ఉపకారమైనా చేయండి అన్నాడు. రాముని వదలు నేను ఉండలేను, కనుక ఆ బొంద ఈ బొంద రెండింటి చేర్చి దహనం చేయించండి. నా కడపటి కోరిక అనింది. ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది, త్వరగా నీవు రావాలి. రావణుడు వెళ్లిపోయాడు. ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ విభీషణుని యొక్క భార్య, ఆమె అక్కడే ఉంటుండి తల్లి, రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా? రాముడు శ్రీమన్నారాయణమూర్తి, ఇదంతా రాక్షసుల యొక్క మాయ. ఇలాంటివన్నీ రాముడి దగ్గర అనేకంగా ఉంటున్నాయి, కనుక మీరేమి బాధపడనక్కర్లేదు, రామచంద్రుడు సుఖంగా ఉంటున్నాడు, సుక్షేమంగా ఉంటున్నాడు. శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు, మీరు బాధపడకండి అని చెప్పుతూ ఆ శిరస్సును ముట్టింది. ఆ శిరస్సు మాయమైపోయింది. రాక్షసులు ఎందు ఇంత శక్తులు కూడా ఉంటుంటాయి, ఒక వికృతమైనటువంటి శక్తులు. ఈ లోపల రెండవ దినము రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాట్లంతా చేశాడు. ఈ రావణుడు రెండవ దినము వెళ్లి సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదములు చేస్తున్నాడు. సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు. ఇంకా కొన్ని గంటల లోపల రాములు మరణిస్తున్నాడు. నీవు నా రాణివి, ఈ అంతఃపురం అంతా నీదే, కనుక నీవు ఇంకా దృఢం చేసుకో. నా ఆశ్చర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని, ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు. సర్వ సంపదంతో కూడినటువంటి వాడను, సర్వజ్ఞుడను నేను, సర్వశక్తిమయుడని నేను, కనుక నన్ను అంగీకరించమని చెప్పని బలవంత పెట్టాడు. ఆ కాలి కింద ఉన్నటువంటి గడ్డి పోచును ఒకదాన్ని తీసింది ఈ సీత. రావణ, రాముని యొక్క సంపదకు నీ సంపత్తుకు ఈ గడ్డిపోచుతో సమానం. రాముడు ప్రజ్ఞాన సంపత్తి గలవాడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు, అనేక విధమైనటువంటి తేజోమయుడు, అమృత స్వరూపుడు, ఆనందమయుడు. ఇటు రామునకును ఇటు తుచ్చమైనటువంటి గడ్డిపోచకును నీవు పోల్చుకుంటున్నావా? ఎంత తుచ్చమైనటువంటి భావం నీది. రావణ, నీవింత పెద్ద రాజువను భావిస్తున్నావు, నీకెవరు కూడా ఈ రావు ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా? లేక సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడాను వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా? ఏమిటి ఇంత దుర్గతి పాలైపోతున్నావు, ఎంత అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు? ఇంత అల్పజ్ఞుడికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యముందా? వెళ్లిపోమని చెప్పింది. ఈమె అనేక రకమైన ఏనాడు కూడా మాట్లాడనటువంటి సీత, ఆ గట్టిపోచును చూస్తూ ఆ గట్టిపోచనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది. రావణుడు పట్టలేని కోపం పడింది. సీత, ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నారు. ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంట వారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు. ఎప్పుడైనా నీ కండలను నేను భుజించగలను, కనుక ఇదే కడపటి యొక్క శాసనం అన్నాడు. ఆమె దేనికి నీ లెక్క చేయలేదు, ఇలాంటి తుచ్చులతో నాకేం పని, మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే, ఇది ఒక పాపమే, ఇలాంటి మూర్ఖులతో సంభాషణ సల్పి ప్రయోజనం ఏమిటి, కాలం వ్యర్థము అనుకుని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడిగా భావిస్తూ వచ్చింది. తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్దం ప్రారంభమైంది. ఒక్కొక్క దినము ఒక్కొక్క 100 మంది హతమారిపోతున్నారు. కాని రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు. ఈ విధమైనటువంటి యుద్దంలో రాత్రింపగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు లంకంతా కూడా భయకంపితమై ఉంటుండాలి. వానరులకు ఎవరికీ భయం లేదు. 3వ దినము ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో. ఇక్కడ విభీషణుడుండి మీరెవరూ భయపడనక్కర్లేదు, ఇది రాక్షసుల యొక్క మాయాచాలము, కనుక ఏమాత్రం కూడా మీరు ప్రాణము పోలేదు, ధైర్యంగా ఉండండి అని వాళ్ళకి ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు. ఈ విధమైనటువంటి ఒక చర్య లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు. ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రామునికి చూపుతూ వచ్చాడు. విభీషణుడు భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రాముని కూడాను ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు. రామ, ఆ సీతామహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు, శిరస్సును ఖండించేటువంటి వాడు ఎవడు, ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము, దీన్ని మీరు నమ్మకండి అన్నారు. ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములు కల్పిస్తూ
విచిత్రమైనటువంటి దృశ్యాన్ని చూపిస్తూ రాముని కొడును ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు. రాముని కొడును తెలుసును, అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూసేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు. రెండవ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు. ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చిపోయాడు. మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు. రామ, నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ, కనుక ఈనాడున ఆరో ప్రాణం కూడా పోయిందా అని లక్ష్మణుడి పైన పడి అనేక విధములుగా విలపించినట్టుగా నటన చేస్తూ వచ్చాడు. విభీషణుడు వచ్చి దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు, ఇది సంజీవిని అనేటువంటి మందు, దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటున్నదని హనుమంతుణ్ణి పంపించాడు. ఏ వృక్షమో ఏమిటో అది ఎవరికి తెలియదు, కానీ పోవటము రావటం లోపల లక్ష్మణుడు ముచ్చి ఏమవుతుందో ఏమిటో. కొండను ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు. ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు. వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు. ఆ లక్ష్మణుడు రామును కౌగలించుకొని, నాయన ఈనాడు నాకు పునర్జన్మము, ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్నటువంటి ఆటలు. ఇంకా రెండవ మూడవ దినము లక్ష్మణుడు ముచ్చి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు. మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి. ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి. కాని ఆనాడు రాములు వేసినటువంటి అస్తముల చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు. రాముడు దయాహృదయుడు, ప్రేమ స్వరూపుడు, ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు. అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు, నీవు నీ వెళ్లి నీ యొక్క పరణశ నీ యొక్క గృహములకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు. ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా? ధర్మయుద్ధము ఆనాటి శ్రీరాములది. తిరిగి యొక్క రావణ్ణి ఇంటికి పంపించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణ్తో యుద్ధం ప్రారంభం. కానీ మండోదరి కూడాను అక్కడ రావణ్కు అనేక విధములైనటువంటి బోధలు చేస్తూ వచ్చింది. రామలక్ష్మణుడు సామాన్యులు కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుడు. వినాశకాలే విపరీత బుద్ధి, ఈ విపరీత బుద్ధులు నీకెందుకు పుట్టాయి? తగటికైనను మించిపోలేదు. ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పజెప్పి పాదాలపైన పడండి అని. వీడు ఏమాత్రమూ అంగీకరించలేదు. ఈ వినాశకాలం వస్తుండాలి, మంచి మాటలు ఎట్ట వింటారు? అందువల్లనే చెప్పారు, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు. మంచి మాటలు ఎవరూ వినరు, ఆనాడే కాదు ఏనాడు కూడా ఇచ్చి మంచి మాటలు వినరు. చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు. ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు. ఈ ప్రవృత్తి అనగా ఏమిటి? ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి. కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి. ఈ ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవులకు ఈ కామ క్రోధ లోపమోహమత్యమైనటువంటి అరిషత్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటారు. మన ఆయుధం తప్పని ఎవరు శత్రువులు, ఎవరో యముడు శత్రువుడని, ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు. ఈ దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తుంటున్నాయి. ఈ అసూయ మహా దుర్గుణము, దీనికి మందే లేదు. ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది. ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు. క్రోధము, క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి. ఈ రాక్షసికి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు. కనుక ఈ రాక్షసులకు అందరికీ ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు. ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే. అయితే ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు, క్షణంలో మార్పు చెందేటువంటివి. కానీ రాక్షస గుణములు అట్ట కాదు, అవి ఇతన్ని వదలనే వదలం. ఈ పరిస్థితులు ఎందుకు కూడా మార్పులు చెందవు. కనుకనే ఈ కామక్రోధములనేటువంటి రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు. లోకములో నవగ్రహములు అంటున్నారు. కాదు కాదు, రెండే గ్రహములు. ఆ రెండే కామము క్రోధము, ఈ రెండే గ్రహములు. ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి. అవి ఇంకా అనేక రకమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి. దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో అదే విధంగానే మనసులో కూడాను అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి. శరీరం నశించిన తర్వాత కూడాను మనసు నశించదు, తిరిగి మరుజన్మంలో కూడాను అందులో ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జలుపుతూ ఉంటుంది. కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి నివృత్తి మార్గాన్ని అనుసరించాలి. నివృత్తి మార్గం అనగా ఏమిటి? కర్మ భగవత్ ప్రీత్యార్థం. ఏ పని చేసినప్పటికీ ఇది భగవంతుని ప్రీతిగా నేను చేస్తున్నాను. ఈ విధమైనటువంటి సులభ మార్గం ఉండి కూడాను మానవులు ఎందుకో దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటున్నారు. ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి. ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ జీరో. జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండే మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు. ఇప్పుడు ఎంతో చదువుకుంటారు కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు. కారణం ఏమిటి? ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు. ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునుగ లేకుండా చేసుకోలేకపోయాడు. అదేవిధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు. మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరమైనాడు. ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా, ఇది సత్యమా అసత్యమా, ధర్మమా అధర్మమా, ఏమి చేయవలసిందా చేయతగనిదా అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుండాలి. కనుకనే ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు. కనుకని అవేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి. అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అది ఏ మన వేదములను బోధించి సత్యం వద ధర్మం చెర, ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో, నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి. కనుకనే లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతుండగా రామునికి కూడా ఒక విధమైనటువంటి విషాదం ప్రారంభించింది. దోషము చేసిన వాడెవడు, ఈ పాపమును అనుభవించేవారెవరు? అయితే ఇది వీరి దోషం కాదు, ఆ మాస్టర్ దోషం. అయితే అతను చేసినటువంటి దోషం వల్ల అతని పరిసరములు వారందరికీ ఈ యొక్క దీనిని అనుభవించక తప్పదు. కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను గాల్చి మామిళ్ళ విడచి చనునా. అడవి అగ్ని అన్నింటినీ కాల్చేస్తుంది. చేను పదమిస్తుంది అని మామిడి చెట్టును వదలదు, ఇది చేను పదమిస్తుంది అని వేప చెట్టును కాల్చదు. కనుకని అడవిలో పుట్టినటువంటి మల్లె తీగ అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది, అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది. అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి. ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది, కాని దుర్గుణవంతుడు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది. ఆ ఊదుటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది. పరాత్మను నాశనం చేసుకున్న పరాత్మనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది. కనుక ఈ లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యం. అందరి ఎందుకు అంతో ఇంతో ఈ స్వార్థ స్వప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి. తప్పినది కాదు, అందులో కూడా మంచివారు లేకపోలేదు. రావణుడు వీరితో యుద్దం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు. ఒక్క స్త్రీ చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి. లక్ష్మణుడు ఆయుధం విదిలేచ్చినప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది. అని ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన తాను రక్షించుకోసమని. అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు, పాక్షణ్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. కానీ సర్వజ్ఞుడైనటువంటి రాములకు తెలుసును, లక్ష్మణ నీవు పొరపడుతున్నావు చూడు, ఆమెకు స్వార్థం కాదు, ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి అని వారులు పంపించి ఆమెను పిలిపించాడు. ఆమెను అడిగారు, అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నాడు. వారి బిడ్డ భావం నాకు లేదు, శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణమూర్తి అతను ఈ రక్కనంతా నాశనం చేయడం కోసం వచ్చాడు. కట్టగడపడికి లంకను నాశనం చేసి లంకనే ఏలాలని తాను ఉంటున్నాడు, లేక తిరిగి అయోధ్యకు పోయి చేరాలని ఉంటుండొచ్చు. మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని. రామసేవ చేయాలి, రామరాజ్యము రావాలి, దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. అంతేకాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు. రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది చెప్పాడు రాములు. చూచావా లక్ష్మణ, ఎవరెవరు హృదయం ఏ విధమైన మార్పులో ఉంటుంటాదో, అందరూ రాక్షసులే కాదు, దాంట్లో కూడా సాత్వికులు ఉంటున్నారు. ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం. కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు. వారిని ఒకరు రక్షించనక్కర్లేదు, ధర్మో రక్షతే రక్షిత, ఆ ధర్మనే వారిని రక్షిస్తుంది అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునకు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు. ఎందుకంటే రావణ్ణి ఇంటికి పంపాడు, రెండవ దినం ఇంక యుద్దమునకు సిద్ధం కావాలి. వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్దము, దీంట్లో ఎవరెవరు ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు. తెల్లవారింది, రాక్షస ఇది శబ్దములు బ్రోగిందాయి. తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా బ్రోగినాయి. ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు. ఇలాంటి సమయం లోపల రావణి యొక్క రెండో కుమారుడు ప్రవేశించి
అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు. ఈ కోతులకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు. కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు, దీనికి ఏమాత్రము మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తానొకటి చేస్తూ వచ్చాడు. చెప్పాడు రాముడు లక్ష్మణ, దేవుణ్ణి అంగీకరించడానికి అనేక మంది అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు, సలహాలు చెప్పారు. కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటము ఎంతో మంచిదైంది. విభీషణుడు చాలా గొప్పవాడు, అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు, దాన్ని ఖండిస్తూ వస్తున్నాడు. సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు. కనుక విభీషణుడు గొప్పవాడు కాదా? దోషముని దోషంగా భావించి చెప్తూ వచ్చాడు. ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్నే త్యజించి వచ్చాడు. కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ వచ్చాడు. కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను, మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధము చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు. ఈ యుద్ధముని యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి. కారణకులు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు, కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటారు. కనుకని దీనిలో ఉండినటువంటి మూల కారణము ద్వేషమే దీనికి మూల కారణం. ఈ ద్వేషములకు వాంఛలే మూల కారణం. వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది, వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది. కనుకనే వాంఛను తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గము. కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని ద్వేషమును అణగుదొక్కుని దైవానుగ్రహములకై పాటుపట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. రామ జయం రఘురామ జయం రాఘవ రాముల ప్రేమమయం. రామ జయం రఘురామ జయం రామ జయం రఘురామ జయం రాఘవ రాముల ప్రేమమయం. రామ జయం రఘురామ సాపతి రాఘవ మంత్రం రామ సీతాపతి ప్రేమ నిగుణగణ సేవ నిరంతరం రామ దయా పర పరమ పవిత్రం రఘుకుల దశరథ సుత పుత మిత్రం రఘుకుల దశరథ సుత పుత రామ జయం హరి రామ జయం రాఘవ జానమి ప్రేమమయం. రామ జయం రఘురామ జయం రాఘవ ప్రేమమయం. శ్రీరామ జయం రఘురామ జయం రాఘవ జానమి ప్రేమమయం. రామ జయం రఘురామ జయం రాఘవ ప్రేమమయం. కవి కుల దశరథ సుత ముత మిత్రం కవి కుల దశరథ సుత ముత మిత్రం. రామ జయం రఘురామ జయం రాఘవ జానమి ప్రేమమయం. రామ సీతాపతి రాఘవ మంత్రం రామ సీతాపతి రామ శ్రీ గుణగణ సేవ నిరంతరం రామ శ్రీ గుణగణ సేవ నిరంతరం దశరథ సుత ముత పిత్రం రామం దశరథ సుత పిత్రం రామం.